హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు గ్రామీణ బ్యాంకులో భారీగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు సో అర్హత ఏదైనా డిగ్రీ అన్నమాట సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన మేల్ అండ్ ఫీమేల్స్ ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్తో సహా మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఐబీపీఎస్ సిఆర్పి క్లర్క్ రిక్రూట్మెంట్ సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చింది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఉద్యోగాలకు సంబంధించి అయితే ఐబీపీఎస్ క్లర్కి సంబంధించి మనకు పోస్ట్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ చేశారు దీనికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ ఏడు వేల ఎనిమిది వందల యాభై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఒకసారి దాని లింక్ కూడా వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను అయితే మనకు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫర్ అదర్ కేటగిరీ సంబంధించి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అప్లికేషన్ పేమెంట్ ఉంటుంది సో అప్లికేషన్ ఫీజు సో మీ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఆన్లైన్లో పేమెంట్ చెల్లించవచ్చు అయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు రీఓపెన్ డేట్స్ అనమాట సో మళ్ళీ వీటిని రీఓపెన్ చేయడం జరిగింది సో ఆల్రెడీ మనకు ఐబీపీఎస్ సంబంధించి జూన్ జూలైలో మనకి నోటిఫికేషన్ వచ్చింది ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఉద్యోగాలకు సంబంధించి అయితే అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది బట్ ఎగ్జామ్స్ సంబంధించి రిక్రూట్మెంట్ అనమాట సో తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ పెట్టాలని కొన్ని కండిక్షన్ పెట్టడం జరిగింది సో సెంట్రల్ గవర్నమెంట్లో నిర్వహించేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా తెలుగులో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని దీన్ని ఇప్పటివరకు పోస్ట్ చేశారు సో మళ్ళీ దీన్ని రీఓపెన్ చేయడం జరిగిందనమాట సో మళ్ళీ ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మంచి అవకాశం అయితే ఇవ్వటం జరిగింది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ట్వంటీ అక్టోబర్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించి ఎగ్జామ్స్ మనకు నవంబర్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ కంప్లీట్గా ఇచ్చారు మనకు డేట్ ఫర్ ప్రిలి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి డిసెంబర్లో ఉంటుంది అలాగే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసి మనకు డిసెంబర్ జనవరిలో ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ డిసెంబర్ జనవరి సో ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే మనకు ప్రీవియస్ డేట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారనమాట సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండే దాని గురించి సో ఇక్కడ చూడండి మనకు జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చింది సో ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనకి ఇచ్చారు సో అలాగే దీనికి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మినిమమ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ బిలో ఉండాలి సో అలాగే ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్స్ ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అయితే వేకెన్సీస్ మనకు స్టేట్ స్టేట్ వారిగా మనకు ఇక్కడ కంప్లీట్గా వేకెన్సీ డీటెయిల్స్ ఇచ్చారు అలాగే అండమాన్ నికోబార్ సంబంధించి మనకు ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి టూ సిక్స్టీ త్రీ ప్లస్ వన్ థర్టీ నైన్ టోటల్ ఇక్కడ మనం క్లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ విధంగా సో స్టేట్ వైజ్గా అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు అస్సాం బీహార్ చండీగఢ్ ఛత్తీస్గఢ్ ఈ విధంగా ఢిల్లీ కావచ్చు గోవా కావచ్చు గుజరాత్ కావచ్చు అలాగే మనకి తెలంగాణకు సంబంధించి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ కంప్లీట్ కూడా ఇచ్చారు సో తెలంగాణకు సంబంధించి టూ సిక్స్టీ త్రీ ప్లస్ సెవెంటీ వేకెన్సీ టోటల్గా డివైడ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మనకు కేటగిరీ వైజ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను రెండు రాష్ట్రాల వారికి అద్భుతమైన అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి మేల్ అండ్ ఫీమేల్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లింక్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజీ కూడా ఫాలో అవ్వండి వీడియో కింద లింక్స్ ఉంటాయి ఒకసారి చూడండి మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్